అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వార్తాపత్రికలు వాటిలో వార్తలు వాస్తవాలు విశ్లేషణ చెప్పుకుందాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో దిశ యాప్ ఉంటే అన్న మీ వెంట ఉన్నట్టే. కోటి మందికి పైగా డౌన్లోడ్ చేయాలన్నదే లక్ష్యం. ప్రత్యేక న్యాయస్థానాల కోసం హైకోర్టు సీజేతో మాట్లాడుతున్నాం. సామూహిక డౌన్లోడ్ కార్యక్రమంలో సీఎం జగన్. దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమం నిన్న గొల్లపూడిలో జరిగింది. దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయ్యారు. దిశ యాప్ ఉంటే అన్నం ఉన్నట్టే అని చెప్పి డైలాగ్ కొట్టి ఇది ఇచ్చారు. ఇంతకుముందు కూడా డైలాగులు విన్నాంగా చూద్దాం. అది సీఎం గారి కార్యక్రమాన్ని ఈనాడు బాగా హైలైట్ చేసింది. ఆ పక్కనే చంద్రబాబు కార్యక్రమం సాధనా దీక్ష చేశారు నిన్న చంద్రబాబు గారు. బాధితుల ఆక్రందనలు వినిపించలేదా? కరోనా మృతుల కుటుంబాల ఆవేదన చూసైనా మీ మనసు కరగలేదా? సాధనా దీక్ష నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దిశ యాప్ కార్యక్రమాన్ని తలపెట్టారు. కోవిడ్ బాధితుల డిమాండ్ల సాధన దీక్షలో సీఎం జగన్పై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం. మే నెలలో 100,000 మందికి పైగా ఎలా చనిపోయారో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి. జాబ్లెస్ క్యాలెండర్పై యువత నిరసనలకు దిగితే అత్యాచార కేసులు పెడతారా? ప్రజలకు మజ్జిగ పోసి మీగడ మీరు తింటున్నారు. ఇది చంద్రబాబు గారి మాటలన్నమాట. చంద్రబాబు గారు సాధనా దీక్షను కూడా ఇటువైపు ఈనాడు హైలైట్ చేసింది. దిశ యాప్ అంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసే క్రమంలో ఒక 70% స్పేస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి 30% స్పేస్ చంద్రబాబు గారికి ఇచ్చి చక్కగా బ్యానర్ వార్తలు రెండు అలంకరించింది ఈనాడు. ఆ పక్కన అనుకున్నదొకటి అయినదొకటి. పీటీడీలో విలీనంతో కొత్త తిప్పలని ఆర్టీసీ ఉద్యోగుల ఆవేదన. పింఛనుపై స్పష్టత లేదు. ఆర్టీసీలో ఉంటే పలు పథకాలు రద్దు. పదోన్నతులకు అర్హతల నిబంధనలతో కలం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వంలోని ప్రజా రవాణా శాఖ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గతేడాది జనవరి 1 విలీనం చేయడంతో వారంతా సంబరపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమకు మేలు కలుగుతుందని భావించారు. అయితే ఆర్టీసీలో ఇంతకాలం ఉన్న ప్రయోజనాలను తొలగించగా సర్వీసు నిబంధనల ఉత్తర్వులతో వేల సంఖ్యలో ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం లేదంట. ఇలా పీటీడీ వలన ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త కష్టాలు వచ్చాయనేది ఈనాడు రాసింది. ఇది మంచి వార్తే. తర్వాత 10లో 30% ప్లస్ ఇంటర్లో ప్రథమంలోని 70% వెయిటేజీతో ద్వితీయ ఫలితాలు. త్వరలో నివేదిక ఇవ్వనున్న కమిటీ. 10 పైన ఛాయరత్న చైర్పర్సన్గా కమిటీ ఏర్పాటు. ఓహో, 10th క్లాస్లో వచ్చిన 30% మార్కులు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వచ్చిన 70% మార్కులు కలిపి ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఇస్తారంట. బాగానే ఉంది ప్లానింగ్. 10th క్లాస్ మీద ఎలా ఇవ్వాలనేది ఇంకా కమిటీ వేస్తున్నారు. అది ఇదే సంగతిలో కార్టూన్. ఉద్దీపన పథకం, పెట్రోల్ ధర 110. పెట్రోల్ డీజిల్ కొనే వాళ్ళకు కూడా ఉద్దీపన ప్రకటించాలట మేడం. పెట్రోల్ 110కి వెళ్ళింది, ఉద్దీపనలు 100,000 కోట్లు కామెడీ షోలు చేస్తున్నారని అది ఇచ్చారనమాట. తర్వాత ఓవరాల్గా ఈనాడులో అయితే మొదటి పేజీ పెద్దగా మసాలా వార్తలు పొలిటికల్ వార్తలు ఏమీ లేవు. ఇదిగో వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకున్నారు. తర్వాత ఇది ఒకటి చూసారా, 9,000 కోట్లతో పరిశ్రమలు. నెల్లూరులో 7,500 కోట్లతో జిందాల్ స్టీల్ పరిశ్రమ. తాడేపల్లిలో రిటైల్ బిజినెస్ పార్కు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈనాడులో 9,000 కోట్లతో పరిశ్రమలు, నెల్లూరులో 7,500 కోట్లతో అని ఇచ్చారు. సాక్షిలోనేమో 7 పరిశ్రమలు 11,239.16 కోట్లు పెట్టుబడులు. జాబితాలోకి జిందాలు, పిట్టి, నీల్కమలు, గ్రీన్ టెక్, సెయింట్ గోబెను. ప్రత్యక్షంగా 17,000 మందికి ఉద్యోగాలు, పరోక్షంగా 1,000 మందికి అవకాశాలు. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన ఎస్ఐపిబి పలు పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం. 75% ఉద్యోగాలు స్థానికులకే. పర్యావరణ ప్రభావము పరిగణనలోకి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు. రిటైల్ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం. ఇది ఏ కంపెనీ వస్తుంది, ఎంత ఉద్యోగాలు ఇస్తారనేది ఒక బొమ్మ చూపించారండి. ఇది ఇటువంటి నమ్మొద్దండి. ఇటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇటువంటివి నమ్మొద్దు. ఇవి జస్ట్ ప్రాథమికంగా అనుకొని మాట్లాడారు అంతే. వాళ్ళు ఇంకా భూములు చూడాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలి, వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయాలి. కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ 10 సంవత్సరాల్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎవరో, ఉండే వాళ్ళు ఎవరో, ఎత్తేసే వాళ్ళు ఎవరో. సో ఇటువంటి వార్తలు నమ్మొద్దు, నవ్వుకోవద్దు. చూసి జస్ట్ ఒక మ్యాజిక్ షో అంతే. ఇది మ్యాజిక్ షో అండి. మ్యూజిషియన్స్ వస్తారు, ఏదో చేస్తారు అది. అయితే కాకపోతే ఇక్కడ విడ్డూరం ఏంటంటే, ఈనాడులో 9,000 కోట్లతో పరిశ్రమలు అని రాశారు. సాక్షిలో 11,239 కోట్లతో పరిశ్రమలు అని రాశారు.
ఆంధ్రజ్యోతిలో మరి 14,000 కోట్ల పెట్టుబడులు అని రాశారు. 25,000 మందికి ఉద్యోగాలు మేకపాటి కెప్పినిల్లో 75% స్థానికులకే ఉద్యోగాలు. పర్యావరణ ప్రభావం చూడాలి జగన్. పలు పరిశ్రమల ఏర్పాటుకు బోర్డు ఆమోదం. ఇది ఇక్కడ 14,000 కోట్లు అంట, ఇక్కడ 9,000 కోట్లు అంట, ఇక్కడ 11,000 కోట్లు అంట. దిక్కుమాలిన వార్తలు, దిక్కుమాలిన రాతలు అన్నమాట. దీనిలో ఏది నిజమని నమ్మాలి? ఇలాగే ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక స్పష్టత, ఒక క్లారిటీ లేక అన్నీ ఇలాగే తయారయ్యాయి. సరే, ఇలా ఈనాళ్ళు అయితే పెద్దగా పొలిటికల్ వార్తలు అట్లాంటివి ఏమీ లేవు, అన్నీ సాధారణంగానే ఉన్నాయి. తెలంగాణను నిలువరించండి, ఒప్పంద సూత్రాలను ఉల్లంఘిస్తోంది, ఎన్నిసార్లు విన్నవించినా విద్యుత్ ఉత్పత్తి పెరిగిపోతుంది, ఇలాగైతే ఆంధ్రప్రదేశ్ ఎంతో నష్టపోతుంది, కృష్ణా బోర్డు కార్యదర్శికి ఏపీఎస్ఈసి నారాయణ రెడ్డి లేఖ. అది ఇక ఆంధ్రజ్యోతికి వెళ్దాం, మంచి వార్తలు ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో పునరావాసం లేక ముంచేశారు. కాఫర్ డ్యాంతో పెరుగుతున్న గోదావరి, బాధితుల పునరావాసం పట్టని సర్కారు, ముంపు గ్రేపాలను చుట్టుముడుతున్న నీరు, మొదటి ప్రమాదం స్థాయిలో వరద, పరిహారం ఇవ్వకుండా గెంటేసే యత్నం, తూతూ మంత్రంగా తయారైన కాలనీలు, అక్కడికి వెళ్ళలేమంటున్న గిరిజనులు, కొండలపైకి తరలుతున్న ఊళ్ళు, ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. చూసారా, మంచి వార్త ఇది. పునరావాసం ఇవ్వకుండానే ఆ ఊర్ల మూలను ఖాళీ చేసామంటున్నారంట. పునరావాసం ప్యాకేజీ ఇవ్వకుండా ఎలా ఖాళీ చేస్తారండి ఆ ఊర్లు? ఇదిగో చిన్న వర్షం పడినా సరే అవి ముంపు గ్రామాలు, చిన్న వర్షం పడినా ఇలా మునిగిపోతాయి, ఇలా వాటర్ ఎక్కువ వస్తాయి. సో దీని మీద ఆంధ్రజ్యోతి ఒక మంచి కథనాన్ని ప్రచురించింది, బాగానే ఉంది స్టోరీ. అయితే మంచి ఫోటోలు వేశారు. సో దీని రిజల్ట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. పునరావాసానికి డబ్బులు లేవు. పునరావాసం ఇవ్వాలంటే కనీసం 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇప్పటికిప్పుడు 5,000 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వని అంటుంది. సో ఇది 1 ఇయర్ వరకు తేలది ఇష్యూ. తర్వాత అప్పు కావాలా? అయితే మా షరతులు పాటించండి. వ్యవసాయ సబ్సిడీలు ఎత్తేయండి. డిస్కమ్లు ప్రైవేట్ పరం చేయండి. ప్రతి రంగంలో అన్ని చోట్ల మీటర్లు బిగించండి. ఇవన్నీ చేస్తే అదనంగా 5,800 కోట్ల అప్పు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆఫర్. వాడుకోవడంపై రాష్ట్రం దృష్టి. విద్యుత్తులో మరిన్ని సంస్కరణలు. అది అంటే రైతుల మేడకి ఉరి బిగించినట్టే. ఇలా మీటర్లు పెడితే వ్యవసాయ సబ్సిడీలు ఎత్తేసి డిస్కౌంట్లు ప్రైవేట్ పరం చేసి అన్ని చోట్ల మీటర్లు బిగిస్తే రైతుల దగ్గర ఆల్మోస్ట్ ఇంకా రైతులు మునిగిపోయినట్టే. వాళ్ళకు ఉచిత విద్యుత్ ఉండదు. వాళ్ళు ఉచిత విద్యుత్ నమ్ముకొని ఎన్నో రకాల వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇది ఉరి లాంటి వార్త. సో మరి ప్రభుత్వం అప్పు కోసం కక్కుత్తుపడి అలా చేస్తుందా చేయదా అనేది చూద్దాం. ఉచిత విద్యుత్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేయరని ఆశిద్దాం. తర్వాత కరోనా బాధితులందరికీ సాయం చేయాల్సిందే. నష్టపోయిన అన్ని వర్గాలను ఆదుకోవాలి. చంద్రన్న భీమా ఉంటే 5-10 లక్షలు అందేవి. టీడీపీ దీక్షల నుంచి దృష్టి మరించడానికి దిశ యాప్ హడావిడి. కరోనా కాలంలో ఏనాడైనా సీఎం ప్రజల ముందుకు వచ్చారా? పైగా పన్నులతో బాధలు, అప్పులతో ప్రతి వ్యక్తిపై 2.5 లక్షల భారం. సాధనా దీక్షలో చంద్రబాబు నిప్పులు, నిప్పులు. ఇది సాధనా దీక్ష నిన్న తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ చేశారు. దానికి సంబంధించిన వార్త దీన్ని హైలైట్ చేశారు. తర్వాత తెలంగాణపై తీవ్ర చర్యలు తీసుకోండి. అనధికారికంగా తోడిస్తోంది. జల విద్యుత్ కోసం నీటి చౌర్యం. కృష్ణా బోర్డునే లెక్క చేయడం లేదు. కేఆర్ఎంబీకి ఈఎన్సీ ఫిర్యాదు. సీఎం పనులపై ఆరోపణలు. వారంలోగా స్పందన తెలపండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం. కేంద్ర బలగాలతో సీమా స్కీమ్ సందర్శన. రక్షణ కల్పించాలని జలశక్తి శాఖ కేసీఆర్ కేఆర్ఎంబీ లేఖ. నేటి ఆకస్మిక పర్యటన వాయిదా. అది ఇవి ఇలా ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఇంకా కింద చిన్న వార్త ఒకటి ఉంది. సీఎంఆర్ఎఫ్లో ఫేక్ ఫైళ్లు, పేదల సాయం దోపిడీ, ఫేక్ బిల్లులకు సిఫార్సులు జత చేసి 6 నెలల క్రితం భారీ స్కామ్. ఇప్పుడేమో ఇంటి దొంగల నిర్వాహకం. ఫైల్స్ అప్లోడింగ్కు ప్రతి ఉద్యోగి వద్ద ఐడి పాస్వర్డ్. ఇంటర్నెట్లో లాగిన్ అయ్యి ఫేక్ ఫైల్ అప్లోడ్ చేసిన పోయిన కలిసి వచ్చిన క్రాస్ చెక్ లేమి. ఒకే బిల్లుపై ఎన్నోసార్లు క్లెయిమ్. మా బంధువులదంటూ అనుమానం రాకుండా జాగ్రత్త. నెల క్రితం రట్టైన వ్యవహారం. సిబ్బందిని ప్రశ్నిస్తున్న ఏసీబీ. సీఎంఆర్ఎఫ్లో ఫేక్ ఫైళ్ళు ఎక్కువైపోయి ఆ డబ్బులు దొబ్బేస్తున్నారంట. యాక్చువల్లీ ఒక 6 నెలల కిందటే దీనికి సంబంధించి ఒక స్కామ్ బయటకు వచ్చింది, 20 కోట్లు ఎంతో. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్కామ్ బయటకు వచ్చిందంట. ఏసీబీ ప్రశ్నిస్తుందంట. సీఎంఆర్ఎఫ్ మీద సరైన కంట్రోల్ లేకపోతే ఎలా? సీఎం ఆఫీస్లో ఉండేది సీఎంఓ వాళ్ళు రాజకీయాలు మానేసి ఇటువంటివి చూస్తే బాగుంటుంది కదా. మొదటిసారిగా రఘురామకృష్ణంరాజు గారి ఫోటో, రఘురామకృష్ణంరాజు గారి వార్త లేకుండా ఆంధ్రజ్యోతి మొదటి పేజీ ఉందండి. పాపం రఘురామకృష్ణంరాజు గారు నిన్నేమో లేఖ రాయలేదేమో, అది ఆంధ్రజ్యోతి మొదటి పేజీ అయిపోయింది. ఈ వార్త బాగుంది. పునరావాసం లేక ముంచేశారనే వార్త అయితే చాలా బ్రహ్మాండమైన వార్త. తర్వాత అప్పు కావాలా, ఇది కూడా రైతులకు ఇబ్బందికరమైన వార్త. మరి ప్రభుత్వం ఏం చేస్తానే చూద్దాం. చివరిగా సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూద్దాం.
మన మహిళలు దేశానికి ఆదర్శం అక్క చెల్లెమ్మల భద్రతకు పటిష్ట చర్యలు దిశ యాప్ పై అవగాహన సదస్సులో వైఎస్ జగన్ ఆపద ఎదురైతే ఈ యాప్ ద్వారా నిమిషాల్లో పోలీసుల రక్షణ దిశ మహిళా పోలీసులు వాలంటీర్లు దిశ రాయబారులు కావాలి ప్రతి ఇంటికి వెళ్లి యాప్ ఆవశ్యకత వివరించాలి అందరి ఫోన్లలో డౌన్లోడ్ చేయించగలిగితే ఎంతో మేలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య తోడున్నట్టే ప్రయాణాల్లోనూ ఎంతో భద్రత అక్క చెల్లెమ్మల భద్రత కోసమే దిశ యాప్ ను రూపొందించాం ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ మొబైల్ ఫోన్ లో దిశ యాప్ ఉండాలి కనీసం కోటి మందికి పైగా సెల్ ఫోన్ లో ఈ యాప్ డౌన్లోడ్ చేయించాలి ఈ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే ఆపదలో చిక్కుకుంటే ఈ యాప్ లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు అందుకు అవకాశం లేకుంటే సెల్ ఫోన్ అటు ఇటు గట్టిగా ఊపితే చాలు నిమిషాల్లో పోలీసులు మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు అందుకోసం ఎన్నో ఫీచర్లు యాప్ లో అందుబాటులోకి తెచ్చాం ఇది దిశ యాప్ మీద ప్రమోషన్ స్టార్ట్ చేశారు తాడేపల్లిలో ఎప్పుడైతే అత్యాచారం జరిగిందో అప్పటి నుంచి దిశ యాప్ పైన ప్రమోషన్ స్టార్ట్ చేశారు సో మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఇవ్వాలి అని ఆశిద్దాం తర్వాత పెట్టుబడులు వెల్లువ ఇది ఇందాక చెప్పుకున్నాక ఇదంతా గాలి వార్త నమ్మొద్దు రక్షణ మరింత బలోపేతం భద్రతా ముప్పులు భావి సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేలా సత్వరమైన విధాన రూపకల్పన కేంద్ర ప్రభుత్వ నిర్ణయం జమ్మూలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై డ్రోన్లతో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి భేటీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ ఎన్ఎస్ఏ దోవల్తో చర్చలు డ్రోన్ల దాడిపై ఎన్ఐఏతో దర్యాప్తు అగ్ని వెర్షన్ 2.0 ప్రైమ్ ఇలా ఓవరాల్గా ఇది సాక్ష్యాలు వార్తలు హైలైట్ చేశారు పక్కన 149.5 కోట్లతో అసెంబ్లీకి రాజమార్గం నేడు శంకుస్థాపన చేయనున్న వైఎస్ జగన్ కృష్ణానది కుడికరకట్టపై రెండు వరుసల రహదారి 15.52 కిలోమీటర్ల పొడవు నిర్మాణం శాసన రాజధాని అమరావతికి రాజమార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటండి 149 కోట్లు అంట తెలంగాణ ఇంటర్లో అందరూ పాస్ కరోనా దేవతకు పూజ చేస్తున్నాడు పిల్లోడు భవిష్యత్తులో కూడా అన్ని తరగతులు పాస్ అయ్యేట్లు చూడు ప్లీజ్ అది తర్వాత ఆరోగ్యశ్రీలోకి మిస్సి రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లల్లో ఎదురవుతున్న మిస్సి మల్టీ సిస్టమ్ ఇంప్లిమెంటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ జబ్బును ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది మంచిదే ట్విట్టర్పై పలు కేసులు ఇంకా పెట్టాలి ట్విట్టర్ మీద దేశద్రోహం కేసులు పెట్టాలి భూ అక్రమాల బాధ్యులపై కఠిన చర్యలు మన్సాస్ అప్పన భూముల పరాధీనంపై విచారణకు ఇద్దరు జేసీలు నియమించారని బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు పాపం ఏపీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా అమరావతి భూములు కొనుగోలు సిట్ దర్యాప్తు సిఐడి కేసులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ల మీద విచారణ వాయిదా పడింది మోడర్నాకు డీసీఐజీ ఆమోదం ఒకే దేశం ఒకే రేషన్ కార్డు అంట ఇది ఓవరాల్గా సాక్షిలో వచ్చిన వార్తలన్నీ కూడా ఇలా ఉన్నాయి మూడు పత్రికల్లో ప్రధాన వార్తలను చెప్పుకున్నాం వాటి వెనక ఉద్దేశాలు చెప్పుకున్నాం ఈరోజు వింత అయితే మాత్రం ఇదే ఒక్కో పత్రికలో ఒక్కో రకమైన పెట్టుబడులను ఇచ్చారు ఈ లిస్టం అయిపోయింది